శ్రీరామజయం. పితృదోషాలు అనేవి అంటే ఏమిటి గురువు గారు, అసలు ఏంటి దాని గురించి మాకు వర్ణన చెప్పండి అని చెప్పి మమ్మల్ని చాలామంది అడిగారు. పితృదోషాలు అంటే మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే పూర్వీకుల నుంచి ఏదైనా ఆస్తి వస్తుంటుంది, అవునా? ఆస్తిని మనం ఏం చేస్తాం, పూర్వీకుల నుంచి మనం ఆస్తిని తీసుకుంటాం, బాగానే ఉంటుంది. అనగా తాతల తండ్రుల ద్వారా వచ్చేటటువంటి ఆస్తులను తీసుకుంటాం, సంపాదించినటువంటి ఆస్తులు వంశపారపర్యంగా మీకు అనుభవించడానికైతే ఎట్లయితే హక్కు ఉంటుందో, ఎలాగైతే మీకు ఆ రైట్స్ ఉంటాయో, ఎలాగైతే మీరు దాన్ని పొందడానికి మీరు అర్హులో, అదేవిధంగా వారు చేసినటువంటి పాపపుణ్యాలు కూడా, అనగా పుణ్యాత్మకమైన పనులు చేస్తే వారి యొక్క పుణ్యం అనేది మీకు వస్తుంది, పాపాత్మకమైనటువంటి పనులు చేస్తే ఆ పాపం కూడా మీకు వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ పితృదోషాలు. అనగా పాపాలు అంటే బహుభారత్యం, మీ యొక్క తాతను ఎవరో బహుభారత్యం చేస్తాడు, ఘోషలు వాళ్ళు ఇన కరెక్ట్ చూసుకోకుంటే అన్ని అలాంటివన్నీ పాప పుణ్యాత్ములు. మీ తాతగారు మంచి ఏదైనా అన్నదానాలు చేశాడో, లేకుంటే ఏదైనా చేశారనుకోండి, విద్యాదానం అన్నదానమనో, లేకుంటే ఏదైనా గురువును శాస్త్రాల కోసం ఆ యొక్క గురువును గౌరవించి వాళ్ళను వారికి మంచి ఏదో చేశాడనో, అట్లాంటివన్నీ కూడా పుణ్యాత్మకమైన పనులు ఏవైతుంటాయి అవన్నీ కూడా మీకు మీ యొక్క జాతక రీత్యా మీకు ఆ యొక్క పద్ధతి అనేది మీకు ఏర్పడుతూ ఉంటుంది. ఆ విధంగా చేసినటువంటి వారు మేము, అయ్యా మేము ఏం తప్పు చేయలేదండి, అసలు మాకు ఏం తెలియదండి, అయినను మాకు ఏంటండి ఈ యొక్క ఘోష ఏంటండి, మా ఇంట్లో పిల్లలకి ఈ రోగాలేంటి, ఈ హెరిడిటరీ రోగాలేంటి, లేకుంటే ఏంటిది మాకు ఈ యొక్క వంశంలో ప్రధాన అమావాస్య రోజు రాగానే ఈ విధంగా ఇబ్బందులు పడుతుంటాం, లేదంటే ఈ యొక్క వంశంలో ఆయన ఈ జనరేషన్లో మాకు ఈ విధంగా జరిగింది, ఈ జనరేషన్లో ఆయనకు అలా అయింది, ఆయనకు మొదటి కొడుకు పుడితే ఇలా అయింది, మళ్ళీ మా దాంట్లో కూడా మొదటి కొడుకు పుడితే ఇలా అయింది, లేకుంటే కూతురు పుడితే, ఇలాంటివన్నీ కూడా మనకు తెలియకుండా మనం ఇబ్బంది పడుతుంటాం. దాని అన్నిటికి కారణం ఏంటంటే పితృదోషాలు. అంటే ఒక జాతక పరిశీలన చేస్తే అది క్లియర్గా తెలిసినటువంటి కూడా పితృదోషాల గురించి క్లియర్గా దానికి వర్ణన ఇస్తూ ఉంటారు. ఎలా ఉంటాయంటే చిన్నవారు అకాల మరణం పొందడం కానీ, శరీరంలో మీకు వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటాయి, అంటే డిఎన్ఏస్ అంటారు, అంటే వాళ్ళ యొక్క డిఎన్ఏ మీరు పంచుకొని పుట్టారనుకోండి, ఆ ఆర్గాన్స్ విషయంలో ఏదన్నా ఇబ్బంది అయ్యి ఆసుపత్రి పోవాలి, లేదంటే వైట్ హెయిర్ రావడం గడ్డానికి కానీ ఇలాంటివి, లేదంటే మీ యొక్క పూర్వీకులు సంపాదించినటువంటి ఆస్తులు మీరు అనుభవించలేము, లేకుంటే ఆ ఆస్తులు పొందడం కోసం ఇంకా అప్పుల పాలు కావడం, లేకుంటే ఆ ఆస్తుల విషయంలో మీ యొక్క అన్నదమ్ములందరూ కూడా దయాదుల మధ్య ఇబ్బంది కావడం, పంచాయతీ గొడవలు కావడం, ఎటు పోలేని ఆస్తులు పంచుకోలేని పరిస్థితులు, లేకుంటే ఆస్తులు కూడా ఇలాంటివి కూడా పొందలేని పరిస్థితులు, ఇబ్బంది అపహాస్యం పాలు కావడం, ఊరిలో మీ అందరి గురించి ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి మాటలని చెప్పుకోవడం, ఊర్లో మీకు ఒక నీలాపల నిందలు వేస్తూ ఉండడం, అదేవిధంగా జీవితంలో మన ప్రమేయం లేకుండానే కొన్ని కర్మలు, అనగా ఏదైనా అతి తాగుడుకు బానిస కావడము, లేకుంటే మీ తాతకు ఉన్నటువంటి హెరిడేటరీ ఏదైనా మధుమేహం వ్యాధులు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నీ వీళ్ళకు రావడము, మీకు అండకపోవచ్చు, తండ్రికి ఉన్న మళ్ళీ మీ పిల్లలకి ఇవన్నీ రావచ్చు, అనగా వాళ్ళు మేనమామ సాలు పుట్టాడను, లేకుంటే ఏదో తాత సాలు పుట్టాడను, ఆ తాత ఇలా చేసేవాడను, అంటే మీ పిల్లలు మీ ముందర చెడివేసినాలు లోడై వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటూ వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా పితృదోషాలుగా మనం పరిగణన చేసుకుంటున్నాం. వీటన్నిటికి కూడా పితృదోషం కారణం, దీని నుంచి విముక్తి పొందడానికి కొన్ని పరిష్కారం ఉన్నది, ఒకటి రెండే ఉన్నాయి పరిష్కారం, అంటే ఏకైక పరిష్కారం ఒకటి ఉన్నది. ఒకటి ఏంటంటే మనకు శ్మశాన నారాయణుడు అని అలంపూర్ దగ్గర ఉంటుంది అది గుడి, ఆయన ప్రసన్నం చేసుకోవడం కానీ, తర్వాత ఇలాంటివి యొక్క సనాతన ధర్మదేశంలో భారతదేశంలో కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని మంచి మంచి పవర్ఫుల్ టెంపుల్స్ ఉన్నాయండి, అంటే వాటి యొక్క వ్యవస్థాగత స్థితి, ఆ యొక్క విగ్రహంలో ఉన్నటువంటి ఆ యొక్క చేసే విధానం, అంటే ఆ పొందిపరిచే విధానం వెనుకటికి ఎంతో ఎంతో సనాతన ధర్మదేశం ఇది. అలాంటివి రెండే ఉన్నాయి, ఒకటి శ్మశాన నారాయణ స్వామి అలంపూర్లో ఉంది, ఇంకోటి ఏంటంటే కాశీ, ఎత్తైన ప్రదేశాల్లో ఉండే గుళ్ళు ఏ విధంగా అయితే మనము ప్రాచుర్యం పొందాయో, అనగా కొండలలో ఏడుకొండల స్వామి, ఇలా యాదాద్రి గుట్టపైన ఇలాంటివి ఉన్నాయో, అలాగే కొన్ని టెంపుల్స్ సింపుల్గా ఉన్న వాటి యొక్క పవర్ చాలా గొప్పది, చాలా చాలా గొప్పవి. శ్మశాన నారాయణ స్వామిని ప్రసన్నం చేసుకోవాలంటే ఆయనకు పెట్టే ఆ యొక్క నైవేద్యం పెట్టే విధానం ఏంటి, ఎలా పెడతామంటే పాలు అన్నముతో చేసినటువంటి ఒక పాయసం కానీ, అన్నము అన్నాన్ని ఎంత అన్నం పెట్టాలని అప్పుడు ప్రధానమైనవి, తర్వాత పప్పు రకము ఏ పప్పు రకంతో పెట్టాలని కానీ, తర్వాత మనకు వడలు చేస్తూ ఉంటాం వడలు కానీ, తర్వాత ఒక మంచి నెయ్యి అది ఆవు నెయ్యి కావచ్చు, ఆ నెయ్యిని ఏ విధంగా చేయాలి, ఆ వడలకు మధ్యలో చిల్లులు ఉండాలా ఉండకూడదా, ఇవన్నీ ఉంటాయి. లేదు మీరు అంత దూరం వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే
మీరు ఈ ఛానల్ ద్వారా సంప్రదిస్తే దానికి సంబంధించినటువంటి క్రియలన్నీ కూడా మేము చేసి మీకు మా ద్వారా ఎంతోమంది దాని ద్వారా లబ్ధి పొందారు. ఆ యొక్క విధానం ఉంటుంది, దానికి ఒక టైం ఉంటుంది, అది ఒక పద్ధతి ఉంటుంది. అసలు మీ దాంట్లో పృథు దోషం ఏ విధంగా ఉందో చూడాల్సి వస్తుంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ పృథు దోషాలు ఉన్నాయి ఇవంటి కూడా చూసుకొని దాని తగ్గట్టు రెమిడీస్ అని మేము చేస్తాం. ఆ అలంపూరు ఏ విధంగా వెళ్ళాలి ఇవన్నీ కూడా ఈ ఛానల్ ద్వారా సంప్రదిస్తే మేము దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా మేము మీకు చెప్తాం. ఒకవేళ మీరు వెళ్ళలేని పక్షంలో ఉంటే ఈ ఛానల్ ద్వారా సంప్రదిస్తే మేము తరచుగా మాకు సంబంధించినటువంటి నేను కానీ నా యొక్క వ్యక్తులు కానీ వెళ్తారు. స్వయంగా నేనే వెళ్ళాలంటే దయచేసి గమనించండి. దీనికి నాకున్నటువంటి సమయ పాలన రీత్యా నేను వీలైనంత వరకు చాలామందికి సమయం ఇవ్వలేకపోవచ్చు, కాబట్టి దయచేసి మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని, కరెక్ట్ సమయాన్ని కూడా మా ద్వారా మీరు ఆ యొక్క టైం ఫ్రేమ్ను కూడా తెలుసుకొని మీరు ఆ యొక్క పితృదోషాల నుంచి మీరు బయటపడవలసిందిగా, ఆ యొక్క పితృదోషంతో బాధపడేవారు అందరూ కూడా మంచి స్వస్థత కలగవలసిందిగా మేము కోరుకుంటున్నాం.